హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీ ఓటర్ కార్డు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 60 లక్షలకు పైగా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ఈ మధ్యకాలంలో రెడ్డి మొత్తంలో తొలగించగా ఒక్కొక్క ఇంటి పేరు మీద 800 నుంచి 1000 వరకు డూప్లికేట్ ఓటర్ కార్డు జనరేట్ చేసినట్లు, ఈ మధ్యకాలంలో భారీగా ఓటర్ కార్డులు కూడా తొలగించడం జరిగింది. ఇందులో మెయిన్గా కనుక చూసుకున్నట్లయితే నా ఓటర్ కార్డు కూడా తొలగించారు. నా ఓటర్ కార్డు అనేది ఎందుకు తొలగించారు, ఇందులో మీకు సంబంధించి పూర్తి సమాచారం నేను మీకైతే తెలియజేస్తాను. మనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్ భాగంగా వారికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. అయితే మనకు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ యొక్క ఓటర్ కార్డుకు సంబంధించి భారీ మొత్తంలో కార్డు అనేది తొలగిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. మెయిన్గా ముందుగా నాకు సంబంధించిన ఓటర్ కార్డు స్టేటస్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ సెర్చ్ డీటెయిల్స్ దగ్గర మీకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఎంటర్ చేయడం ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా మీకు ఓటర్ కార్డు అనేది ఉండి ఆ ఓటర్ కార్డు నెంబర్ ద్వారా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, ఈ యొక్క సెక్టర్ దగ్గర మీకు సంబంధించి తెలుగు కావాలనుకున్నట్లయితే తెలుగు, లేకపోతే ఇతర భాష అనుకున్నట్లయితే సెలెక్ట్ చేసుకోండి. నేను తెలుగు అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ మీకు సంబంధించి ఓటర్ కార్డు మీద ఇపిక్ నెంబర్ అని ఉంటుంది, ఈ యొక్క ఇపిక్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకు సంబంధించిన స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ మాత్రం తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయండి. డైరెక్ట్గా సెర్చ్ మీద క్లిక్ చేయకుండా ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే కొంత సమయం అనేది పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాప్చర్ వెరిఫైడ్ కనుక వచ్చినట్లయితే మాత్రం ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫై కాకుండా ఫెయిల్ కనుక వచ్చినట్లయితే మరొకసారి మీరు క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన ఓటర్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరిగింది. నాకు సంబంధించిన ఓటర్ కార్డ్ ఐడి నెంబరు, నాకు సంబంధించిన పేరు, నా ఏజ్, అలాగే తండ్రి పేరు, అలాగే మాకు సంబంధించిన అడ్రస్ కూడా రావడం జరిగింది. మరికొంత సమాచారం కావాలనుకున్నట్లయితే వ్యూ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ యొక్క వ్యూ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మనకు మరొక పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అవడానికి కొంత సమయం పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క పేరు, తండ్రి పేరు అన్ని యథావిధిగా వస్తాయి. అలాగే మీకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ వివరాలు కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకు రీసెంట్గా ఏదైనా సరే పోలింగ్ తేదీలు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క తేదీలు కూడా మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించి నేను మీకు తాజాగా చెప్పే అప్డేట్ ఏంటంటే, మనకు రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షలకు పైగా డూప్లికేట్ రేషన్ కార్డు ఉన్నట్లయితే గుర్తించినట్లు సమాచారం అయితే రాగా, ఈ మధ్య కాలంలో నా యొక్క ఓటర్ కార్డు కూడా తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారంటే మనకు ఇందులో మరొక జోక్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో భారీగా ఓటర్ కార్డులు కూడా తొలగించడం జరిగింది. అంటే మనకు ఓటర్ కార్డు అనేది తొలగించాలంటే తప్పనిసరిగా ముందుగా వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే వారి యొక్క ఓటర్ కార్డు అనేది తొలగించాల్సి ఉంటుంది. ఇందులో మరొక జోక్ ఏంటంటే, మీ ఓటర్ కార్డు అనేది తొలగించకుండా ఉండాలంటే ఓటర్ కార్డుకి ఫోన్ నంబరు అలాగే ఆధార్ నంబర్ లింక్ చేసుకున్నట్లయితే ఎవరూ తొలగించరు. ఒకవేళ తొలగించినట్లయితే మీ యొక్క ఓటీపీ అనేది, అంటే మీ యొక్క మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీ యొక్క ఓటర్ కార్డు తొలగిస్తారని గతంలో అప్డేట్ అయితే తెలియజేశారు. అలాగే ఆధార్ కార్డు లింక్ కనుక ఓటర్ కార్డు కనుక అయినట్లయితే ఆ ఓటుని ఎట్టి పరిస్థితుల్లో తొలగించాలని కూడా మనకు గతంలో ఎలక్షన్ కమిషన్ నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఇందులో మెయిన్ జోక్ ఏంటంటే, నా ఓటర్ కార్డుకి ఫోన్ నంబర్ లింక్ అనేది అయి ఉంది, అలాగే ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉంది, అయినా కూడా నాకు సంబంధించిన ఓటర్ కార్డు అనేది అయితే తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారంటే, గత 15 సంవత్సరాల క్రితం నేను డాక్యుమెంట్లు అనేది ఇచ్చి నేను ఓటర్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నాను. ఆ సమయంలో నాకు ఓటర్ కార్డు అనేది రాలేదు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఆన్లైన్లో నేను కొత్తగా ఓటర్ కార్డుకి అయితే అప్లై చేసుకోవడం జరిగింది. అప్లై అనేది చేసుకున్న తర్వాత, అంటే నేను ఆన్లైన్లో అప్లై చేసుకున్న దానికి ఓటర్ కార్డు అనేది వచ్చింది. అప్పటి నుంచి గత ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కూడా ఆ ఓటర్ కార్డు ద్వారా మాత్రమే నేను ఓటు అనేది వేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఆ యొక్క ఓటర్ కార్డు ద్వారా మాత్రమే నేను ఓటు అనేది వినియోగించుకోవడం జరిగింది. అయితే తాజాగా ఈ మధ్య కాలంలో నాకు ఓటు హక్కు అనేది తొలగించడం జరిగింది. అంటే ఏదైతే కొత్తగా వచ్చిన ఓటర్ కార్డు అనేది ఉందో దానికి ఆల్రెడీ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ అన్ని లింక్ అనేది అయి ఉన్నా కూడా ఆ యొక్క ఓటు అనేది తొలగించడం జరిగింది. దీనికి సంబంధించి నేను వెరిఫై అనేది చేయగా నాకు పాతగా ఒక ఓటు అనేది ఉన్నట్లు, అంటే నేను గత 15 సంవత్సరాల క్రితం ఏదైతే ఓటుకి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఆ ఓటర్ నంబర్ అనేది వచ్చినట్లయితే రావడం జరిగింది. అయితే దానికి సంబంధించి నాకు ఎటువంటి ఓటర్ కార్డు అనేది రాలేదు. ఇప్పటి వరకు ఆ ఓటు అనేది ఉందని కూడా నాకైతే తెలియదు. దీనికి సంబంధించి నేను వెరిఫికేషన్ లో నా ఓటు అనేది తొలగించిన తర్వాత చాలా వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే సెర్చ్ బై నేమ్ అలాగే డీటెయిల్స్ దగ్గర నేను నా ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అలాగే నాకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అలాగే అన్ని వివరాలు అనేది ఎంటర్ చేసి సెర్చ్ అనేది క్లిక్ చేస్తే నేను దాదాపుగా 30 నిమిషాల పాటు ఈ యొక్క వివరాలు అన్ని మార్చి మార్చి ట్రై చేసినట్లయితే నాకు ఆల్రెడీ ఓటు ఉన్నట్లయితే రావడం జరిగింది. ఈ విధంగా మీకు కూడా ఎవరికైనా సరే ఓటు అనేది తొలగించినట్లయితే మీకు ఆల్రెడీ ఓటు అనేది ఉందా, ప్రస్తుతం వివిధ కారణాల వల్ల మీకు కనుక ఓటు అనేది తొలగించినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీరు మరొకసారి ఓటర్ కార్డుకి అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ అయితే అందజేశాను. ప్రతి ఒక్కరు ఆ యొక్క లింక్ ద్వారా మీరు కొత్తగా ఓటర్ కార్డుకి లింక్ అనేది చేసుకోవడం, అలాగే మీ ఓటర్ కార్డుకి ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవడం, ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం, అలాగే మీ ఓటర్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అన్ని రకాల లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ అయితే అందజేశాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరు అయితే ఫాలో అనేది అవ్వండి. ముందుగా మీ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించిన స్టేటస్ మాత్రం చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.